ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హామీలో కట్టిన వేలాది టిట్కోయిళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన ఆయన, చూడు జగన్, ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిట్కోయిళ్లు అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి నెల్లూరు నుండి మా ప్రతినిధి దినకర్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్ రాజు, స్వయంగా తన ఫోన్లో టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో ఏదైతే పేదలకు ఇల్లు కట్టారో ఆ టిట్కోయిళ్లని సెల్ఫీ దిగి ట్వీట్ చేయడం ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి దినకర్ రాజు? దినకర్ రాజు చెప్పండి. రైట్, ఇక ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిట్కోయిళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన ఆయన, చూడు జగన్, ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిట్కోయిళ్లు అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా నెల్లూరు ప్రతినిధి దినకర్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్ రాజు, స్వయంగా తన ఫోన్లో సెల్ఫీ దిగుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టిట్కోయిళ్లకు సంబంధించి ట్వీట్ చేయడం ప్రస్తుతం ట్రెండింగ్ గా ఉంది. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి దినకర్ రాజు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి పర్యలు, అదేవిధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నెల్లూరులో జోన్ 4 మీటింగ్ లో పాల్గొనేది టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, జోన్ ఇన్ఛార్జీలకు సంబంధించి, బూత్ ఇన్ఛార్జీలకు సంబంధించి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యేందుకు వస్తూ ఉన్నారు. అయితే సడన్ గా చంద్రబాబు నాయుడు కారు నెల్లూరుకి, అంటే ఆ మీటింగ్ ప్రాంగణానికి దగ్గరలో ఉన్న లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకుంది. అంటే అక్కడ దాదాపుగా, అంటే ఎందుకు ఈ వైపుగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు అనేది ఒక సెక్యూరిటీ కూడా దాదాపుగా అర్థం కాని పరిస్థితి. అయితే అక్కడ నియర్లీ ఒక 6 నుంచి 9 వేల కుటుంబాలకు సరిపడా ఇళ్లు నిర్మించి ఉన్నారన్నమాట అక్కడ పూర్తిగా. అంటే అవి ఆ ఇళ్లు నిర్మించి దాదాపు 5-6 ఏళ్ల కావస్తూ ఉంది. అవి శిథిలావస్థకు కూడా చేరుకునే పరిస్థితి. అంటే అక్కడ అన్ని అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, చీకటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, తాగుడు, జూదము, వ్యభిచారం అన్నిటి కూడా అది అండగా మారిపోతుంది. ఎంత సుందరంగా నిర్మించారు అక్కడ నిర్మించారంటే చాలా పక్కా ప్రణాళికతో గార్డెన్స్, అదేవిధంగా ప్లే గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్ అన్నిటినీ అక్కడ ఏర్పాటు చేసి టిట్కో ఇళ్ళని అక్కడ నిర్మించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇట్లాగా ఎవరి కుటుంబాలకు సరిపడా అట్లాగా నిర్మించారు. చాలా మంది దాదాపుగా బ్యాంక్ లోన్స్ తీసుకుని కూడా ఇక గృహప్రవేశాలకు సిద్ధమవుతున్న ఎలక్షన్స్ రావడం, ఎన్నికలు వచ్చి ముగిసిపోయాయి, తర్వాత టీడీపీ ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయింది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైంది, ఇప్పటికి దాదాపుగా 4 ఏళ్ళు పూర్తయింది, 5వ సంవత్సరం కూడా ఇంకా క్లైమాక్స్ చేరింది. ఈ టైంలో కూడా ఇంకా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపుగా 2.5 లక్షల 3 లక్షల గృహాలు సిద్ధమై ఉంటే వాటిని కేవలం ఇళ్లే తాళాలు ఇస్తే అందులో 3 లక్షల కుటుంబాలు వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా మారి ఒక ఇటుక రాయితో ఒక నిర్మాణం జరుపుకుండానే తెలుగుదేశం పార్టీ కట్టిన భవనాల్లో ఉంటూ అక్కడ నుంచి పరిపాలన చేస్తూ సెక్రటరేట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, ఇప్పుడు పేదలకు మధ్యతరగతి వర్గాలు నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా కక్షపూరితంగా పేదలకు ఇవ్వకుండా సైకోలాగా వ్యవహరిస్తూ ఉంటే ఖచ్చితంగా నేను సైకో కాక ఇంకేమనాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం. ఇప్పుడు తాజాగా ఆయన సెల్ఫీ ఛాలెంజ్ క్యాడర్ కానీ నాయకులు కానీ నేను చెప్పేది అదే, మనం అభివృద్ధి చేసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినప్పటి నుంచి, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి విధ్వంసం చేస్తున్నాడు, ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, మీరు సెల్ఫీ ఛాలెంజ్ తో ప్రశ్నించండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు తాజాగా కూడా నెల్లూరు మీటింగ్ వస్తూ సడన్ గా ఆగి మీటింగ్ జస్ట్ ఒక 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఇటుకు ఏళ్లకు వెళ్ళి అక్కడ ఆయన నేరుగా ఆయన ఫోన్ నుంచే కూడా సెల్ఫీలు తీసుకున్నారు. చాలా చక్కగా వచ్చే సెల్ఫీలు కూడా మనం చూస్తున్నాం. దానికి గతంలో అయితే వైట్ కలర్ పెయింట్ ఉండేది ఆ భవనాలకు, టిట్కో భవనాలకు, తర్వాత వైసీపీ వచ్చాక జస్ట్ పెయింట్ అయితే మార్చేది తప్పిస్తే అక్కడ పబ్లిక్ కి కానీ ప్రజలకు కానీ ఇవ్వలేదు ఆ ఇంటి ఆ ఇళ్లను. సో ఇవి మేము కట్టిన ఇల్లు, మీరు నువ్వు పెయింట్ వేసుకున్నావు, నీ రంగులు మార్చేది తప్పిస్తే ఇక్కడ జనాలకు ఎవరికి ఇళ్లను పంచలేదు. సో ఇదే మేము చేసే ఛాలెంజ్, మేము అభివృద్ధి చేసాము, నీవు నువ్వు వచ్చాక అభివృద్ధి ఆగిపోయింది, ఇదేనా నువ్వు చేసే అభివృద్ధి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం, అవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా మిగతా మొత్తం పబ్లిక్ ఫోన్స్ లో కూడా అది వైరల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు కామెంట్స్ కానీ ఆయన పెట్టిన ఫొటోస్ కూడా ఆయనే నేరుగా సెల్ఫీ తీసుకుని ఆ టిట్కో ఇళ్ళు
సో దాదాపుగా 3 లక్షల ఇల్లు ఇట్లాగా నువ్వు వచ్చాక శిథిలం అయిపోతూ ఉన్నాయి, ప్రజల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందంటూ కూడా ఆయన గతంలో కూడా విమర్శించిన పరిస్థితి అందు. అయితే దినకరాజ్, మరోవైపు గంజాయి కేసుకు సంబంధించి వైసీపీ నేత లింకులు దొరుకుతున్నాయంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ ను కూడా రూపొందించి టీడీపీ నేతలు ప్రస్తుతం అది వైరల్ చేస్తున్నట్టు కూడా మనకు అప్డేట్ అందుతోంది, దాని మీద ఉన్న సమాచారం ఏంటి దినకర్? ఖచ్చితంగా ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్కడ మూలాలు తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి మూల కేంద్రంగా సరఫరా అవుతూ ఉంది. ఒక గంజాయి డాన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు. దేశంలో ఏ మూల గంజాయి దొరికినా ఏమైనా తిరుమల గుడుల్లో సైతం కూడా తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు మొదలుకొని చిన్న చిన్న బిడ్డలు చదువుకునే 10వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి విద్యార్థులు బాలికలు కూడా ఈరోజు గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు. సో దీనికి అంతా కూడా ఖచ్చితంగా పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే పోలీసులు చదగని తరం కారణం కాదు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద తరాలు మొదలుకొని చిన్న చిన్న లీడర్స్ కూడా గంజాయి వ్యాపారంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే ఒక కేజీ గంజాయిని 1000 రూపాయలకు కొంటే దాన్ని దాన్ని 10,000 రూపాయల వరకు మార్కెటింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉందనేది కొంతమంది పోలీసులు అందరికడ్డుగా చెప్తూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే ఖచ్చితంగా గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు. ఇవంతా కూడా వైసీపీ నాయకులకు తెలిసే జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంజాయి వ్యాపారాన్ని చేస్తున్నారు అని కూడా టీడీపీ విమర్శిస్తూ ఉంది అంటూ. రైట్ రైట్ దినకర్, థ్యాంక్ యూ. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. నెల్లూరులో టీడీపీ హయాంలో కట్టిన వేలాది టిట్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగిన చంద్రబాబు, చూడు జగన్ ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు, నాడు నెల్లూరులో కట్టిన వేలాది టిట్కో ఇళ్లు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో నాడు కట్టిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్వయంగా టిట్కో ఇళ్ల దగ్గర ఒక సెల్ఫీ దిగి ప్రస్తుతం ట్విట్టర్లో జగన్ని ట్యాగ్ చేసి పెట్టడం అనేది ట్రెండింగ్గా మారింది. అందరూ కూడా టీడీపీ నేతలు అందరూ కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇక ఈ 4 ఏళ్లలో నువ్వు కట్టిన ఇళ్ళెన్ని, నువ్వు కట్టిన ఇల్లెక్కడా, జవాబు చెప్పగలవా అంటూ కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్కు ట్యాగ్ చేస్తూ కూడా సెల్ఫీ ఫోటోలతో ప్రస్తుతం చంద్రబాబు ట్వీట్ చేయడం జరిగింది. తన మొబైల్ ఫోన్తో స్వయంగా నెల్లూరు టిట్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగి మరీ ఛాలెంజ్ విసిరారు చంద్రబాబు. రాష్ట్రంలో నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరాలని ఇప్పటికే క్యాడర్కు లీడర్స్కు చంద్రబాబు నాయుడు సూచించడం జరిగింది. Thank you.
కాగా నెల్లూరు ఎస్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతున్న జోన్ 4 సమీక్ష సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పలు నియోజకవర్గాల నేతలు కూడా హాజరయ్యారు. ఇక ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, దాదాపు జోన్ 4 సమీక్ష సమావేశానికి హాజరవుతూ కూడా ఏదైతే గతంలో పేదల కోసం కట్టినటువంటి టిట్కో ఇళ్ల సముదాయాన్ని చూపిస్తూ కూడా టీడీపీ అధినేత స్వయంగా తన ఫోన్లో సెల్ఫీ దిగి జగన్ సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ కూడా ఒక సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా ఉంది. టీడీపీ నేతలందరూ కూడా దీన్ని వైరల్ చేస్తున్నారు.